జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పాత్ర కానీ, ఆయన తీసినటువంటి సినిమాలు కానీ, యువతను కానీ, ప్రజలను కానీ ఎంత ఉత్తేజపరిచిన పరిస్థితి ఉందో మనందరూ కూడా తెలుసు. సినీ రంగంలోనే ఒక చిరంజీవి గారి తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మంచి మాస్కు సంబంధించినటువంటి సినిమాలు కానీ, యూత్కు సంబంధించిన సినిమాలు కానీ తీసి ప్రజలందరి చేత, అభిమానులందరి చేత, ముఖ్యంగా యూత్ యొక్క అభిమానం పొందినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే సినీ రంగంలో రాణించి అటు ప్రజల నుంచి కానీ ఇటు ఫ్యాన్స్ నుంచి కానీ యువత నుంచి కానీ ఉత్తేజపరిచి ముందుకు సినిమాలు తీసి ఏ విధంగా అయితే వెళ్ళారో అదే పంతాతోటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కాపాడుకోవాలని చెప్పని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇవాళ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ మరిన్ని సేవలు చేయాలని చెప్పి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలని చెప్పిన ఆలోచనతో ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఈ రోజున డిప్యూటీ సీఎం గా ఉండి ఇవాళ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. గత ప్రభుత్వంలో యువతంతా కూడా డ్రగ్స్ కి, అదేవిధంగా ఏ విధంగా అయితే గంజాయికి అలవడిపోయి పాడైపోతున్న యువతంతో వీళ్ళందరినీ కూడా సక్రమంగా పెట్టాలి, వీళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన కల్పించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహితంగా, అదేవిధంగా డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పిన ఆలోచనతో కేవలం యువత కోసం, గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం బయటకు వచ్చి ఇవాళ ఒక అడుగు వెనక్కేసి, సమూహం ఏ విధంగా అయితే కనుక ఒక అడుగు వెనక్కేసి ముందుకు దూసుకెళ్తుందో అదే విధంగా రాజకీయ రంగం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మెప్పు కూడా పొంది వాళ్ళ రాజకీయాల్లో కూడా మరింత ఉన్నత శిఖరాల వైపు వెళ్ళి ప్రజలకి మరింత సేవ చేసే విధంగా సాయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ జీవితం ప్రసాదించి ప్రజలకి మరిన్ని సేవ చేసే విధంగా శక్తినివ్వాలని చెప్పని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ సందర్భంగా వచ్చేటువంటి యువత అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక సందర్భంగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆయన అభిమానులుగా, ఆయన ఫ్యాన్స్ గా ఉన్నటువంటి మీరు ఆయన బాటలో ప్రయాణించాలి. ఇవాళ యువతంతా కూడా డ్రగ్స్ కి, గంజాయికి లోనైపోయి అలవాటు పడిపోయి యువతంతా కూడా పాడైపోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, గంజా లేని రాష్ట్రంగా డ్రగ్స్ రహితంగా మనంతా కూడా పనిచేద్దాం, ప్రజా సేవ చేద్దాం, యువతందరినీ కూడా ఉద్యోగాల్లో జాయిన్ చేపించి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగం కల్పించాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తపన పడతా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వెళ్ళి గంజాయి, డ్రగ్స్ కి పూర్తిగా దూరంగా ఉండాలని, దానిని ఎవరన్నా సేవించేవాడన్నా సరే తరిమి కొట్టే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీరు ప్రతిజ్ఞ చేసి ముందుకెళ్లాలని చెప్పని యువతలందరూ కూడా పిలుపునిస్తూ ఖచ్చితంగా ఆయన ఆచరణ మేరకు ఆయన బాటలో ఫ్యాన్స్ గా మనం ప్రయాణించాలి. కాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అలా కొలవలమైపోయి తుఫాన్తో ఇబ్బంది పడతా ఉంది. ఈ రోజే పవన్ కళ్యాణ్ పిలిపించారు, ఎక్కడెక్కడే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కానీ, ఎక్కడైతే తుఫాన్తో ఇబ్బంది పడిన వాళ్ళందరూ మీ వంతు సహకారం మీరు అందించి, సహాయ సహకారాలు అందించమంటా ఉన్నారు. కాబట్టి ఫ్యాన్స్ కానీ, నాయకులు కానీ, కార్యకర్త కానీ అందరూ కూడా అందులో నిమగ్నమయ్యి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుని మీరందరూ కూడా స్వీకరించి ఆయన ఆలోచన మేరకు యువతంతా కూడా ముందుకెళ్లాలని చెప్పని తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్ గారు పిలిపించినటువంటి ఫ్యాన్స్ కు, చౌదరి గారికి, మిగతా నాయకులందరికీ
టీవీ రామారావు గారికి, రామకృష్ణ గారికి, అందరికీ కూడా పేరు పేరున అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ యువత కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.